నాకింకెవరి వల్ల ప్రమాదం ఉంటుంది? నేత, ఈరోజు నువ్వు కూర్చున్నవి ఈ చైర్. నేను ఇదే చైర్లోనే అసిస్టెంట్ మేనేజర్గా ఉండేదాన్ని. మిస్టర్ లాలు అప్పటి వరకు ఇక్కడే ఉండేవారు. నాకిప్పటికీ బాగా గుర్తు, మిస్టర్ సింగానియా నన్ను స్వయంగా ఈ రూమ్కి తీసుకొచ్చారు. మిస్టర్ శ్రీను, ఏం జరుగుతుంది సార్? మిస్టర్ శ్రీను సార్, వీరిని కలవండి. ఇవిడ మన కంపెనీ యొక్క కొత్త అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ మిస్ సుప్రియా మెహ్రా. ఇవాళ నుంచి ఇవిడ మీతో పాటు ఈ గదిలోనే పనిచేస్తుంది. హలో సార్. నమస్కారం అండి. మిస్ మెహ్రా, మిస్టర్ శ్రీను మా కంపెనీలోనే చాలా సీనియర్, ఇంకా ఎక్స్పీరియన్స్డ్ మార్కెటింగ్ మేనేజర్. వారిని పనిలో ఎంతో సహాయపడతారు. వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ లాల్, మీకు బాధగానే ఉంటుంది, కానీ నేను ఇక్కడే కూర్చుని పనిచేయాలి. మరి నేను ఏ ఫైల్స్ హ్యాండిల్ చేయాలో మీరే నాకు చెప్పండి సార్. చూడండి మెహ్రా, మిమ్మల్ని మేనేజింగ్ డైరెక్టర్ గారు ఇక్కడికి పంపారు, కానీ నిజం చెప్పాలంటే నాకు ఆడవాళ్ళు ఉన్న ఆఫీసులో పనిచేయాలంటే అసలు నచ్చదు. ఏ మగాడికి ఆడదానికి ప్రతిభలో ఏం తేడా ఉంటుంది సార్? మిస్టర్ లాల్, ఈ కాలంలో మగవారు ఆడవాళ్ళు ఇద్దరూ సమానమే. మిస్ మెహ్రా, ఎవరినైతే ప్రకృతి మగవారికి సమానంగా చేయలేదో వారు మగవారికి సమానం ఎలా అవుతారు? మీరు ఈ క్యాబిన్లో కూర్చొని పనిచేస్తూ ఉండండి, నేను ఇంకో చోటు వెతుక్కుంటాను. మే ఐ కమ్ ఇన్ సార్? మిస్టర్ శ్రీను, రండి కూర్చోండి. చెప్పండి సార్. మీరు సుప్రియా మెహ్రాని నా క్యాబిన్లోకి పంపారు, అక్కడ స్థలం చాలా తక్కువ ఉంది కాబట్టి పనిచేయడం వీలు కాదు. ఏమంటున్నారు మీరు? ఆ గదిలో కనీసంలో కనీసం 4-5 హాయిగా కూర్చొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనిచేయొచ్చు. మిస్టర్ శ్రీను, కారణం వేరే ఉంది, అదేమిటో చెప్పండి. సార్, నేను ఆడవాళ్లతో పనిచేయలేను, అందుకే నేను ఆ క్యాబిన్ని వదిలేశాను. ఏంటి, గది అమ్మాయి ఏమిటలా తిక్కతిక్కగా మాడుతున్నారు మీరు? సార్, మిస్టర్ శ్రీను చెప్పేది చాలా మటుకు నిజమే. ఆఫీస్లో అమ్మాయిలు వచ్చినప్పటి నుండి ఆఫీస్లో చాలా పనుల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. నేను మీ అభిప్రాయంతో ఏకీభవించట్లేదు మిస్టర్ సురేష్, కానీ మిస్టర్ శ్రీను సీనియర్ కాబట్టి వారి మాట వింటాను నేను. మిస్టర్ శ్రీను, మీరు సురేష్ గారి గదిలోకి షిఫ్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. కానీ నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకరోజు ఇదే అమ్మాయి మిమ్మల్ని మీ ఆలోచనల్ని మార్చేస్తుందని మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఇన్స్పెక్టర్ తివారీ, నేను మిస్టర్ లాల్కి ఈ విధంగా సమస్యగా మారాను. అప్పుడే సింగానియా సార్ నన్ను పిలిచి ఏమన్నారంటే, మే ఐ కమిన్ సార్? ప్లీజ్ కమిన్. సార్ నన్ను పిలిచారట? అవును సుప్రియా. విషయం ఏంటి సార్? సుప్రియా, నేను నీ తరపు నుంచి ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. ఏం ఛాలెంజ్ సార్? మిస్ సుప్రియా, నెల రోజుల్లో నిన్ను నువ్వు నిరూపించుకోవలసి ఉంటుంది. ఏమిటంటే, అది నువ్వు శ్రీను ఇంకా సురేష్ల కంటే ఎన్నో రెట్లు నువ్వు ఇంటెలిజెంట్ అని. తప్పకుండా సార్, నేను ఇక్కడికి పనిచేయడానికే వచ్చాను, కానీ నేను చేసే పనిలో కాంపిటీషన్ అనేది ఉంటే నాకే ప్రాబ్లము లేదు సార్. సార్, నా ఎఫిషియన్సీ టాలెంట్ మీద నాకు బాగా నమ్మకం ఉంది. నేనేంటో నిరూపిస్తాను సార్.
ఇక్కడ ఎప్పుడు కూడా ఒక బృందం నాకెదురుగా పనిచేస్తూనే ఉండేది అది నాకు బాగా తెలుసు. మిస్టర్ లాల్ అయితే నా మీద ద్వేషం పెంచుకున్నారు, నన్ను ఆఫీస్ నుండి బయటికి పంపాలనుకున్నారు. కానీ నేను పట్టుదలగానే ఉండేదాన్ని. వీళ్ళకి మంచి గుణపాఠం నేర్పాలనుకున్నాను. ఆడవాళ్లని తక్కువగా చూసి వీళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి అనుకున్నాను. కానీ కొద్ది రోజుల్లో మా సీనియర్ మేనేజర్ మిస్టర్ మోహన్ సింగ్, ఆయనకేదో మల్టీనేషనల్ ఆఫర్ వచ్చేసరికి రీగల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో రీగల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి ఒక సీనియర్ మేనేజర్ అవసరమయ్యారు. మిస్టర్ శ్రీను, నాకు తెలిసి ఈ పోస్ట్ స్పెషల్లీ మీకోసమే ఖాళీ అయింది. ఆ మాట నిజమే సురేష్. ఈ కంపెనీతో నా ఎక్స్పీరియన్స్ బిజినెస్ ప్రమోషన్తో కూడింది. దట్ ఈస్ మై కంట్రిబ్యూషన్ సురేష్. ఇంకా ఇవన్నీ చూశాక నాకు అనిపిస్తోంది, సింగాన్య గారి ఈ పోస్టుని నాకే ఇవ్వాలి. నాకే. మిస్టర్ శ్రీను, నాకు కొంచెం డౌట్ ఉంది. నాకు తెలిసి సుప్రియ కూడా రేస్లో ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? తను ఈ ఆఫీసులో జాయిన్ అయ్యి కొద్ది రోజులైందిగా. మిస్టర్ శ్రీను, ఇలా మాట్లాడకండి. నేను ఈ కంపెనీ చీఫ్ అకౌంటెంట్ని. ఈ కంపెనీ మార్కెటింగ్లో సుప్రియ ఎంత త్వరగా ముందుకు సాగుతుందో అది చూసి ఎందుకో నాకు కూడా నా థాట్ చేంజ్ చేయాలనిపిస్తుంది. ఇలా అవుతే గనుక సురేష్, నేను ఈ కంపెనీకి రాజీనామా చేస్తాను. ఎందుకంటే నాపైన ఇంకొకరు రావడం, అది సీనియర్ అయి రావడం, ఈ శ్రీనివాస్ దానిని ఎప్పుడూ జీర్ణించుకోలేడు ఎప్పటికీ. మిస్ సుప్రియ సార్, మీరా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా సార్? 11 అయింది. 11 అయింది? నేను ఒక పార్టీకి వెళ్ళి లేట్ అయిందని వస్తూ ఉంటే ఆఫీసులో లైట్లు ఎలిగున్నాయి. నిజం చెప్పాలంటే వాచ్మెన్ చెప్పాడు మీరు ఒక్కరే ఆఫీసులో పనిచేస్తున్నారు అని. మిస్ సుప్రియ, ఇది కరెక్ట్ కాదు సార్. మీరు మర్చిపోయినట్టున్నారు. మీరే కదా ఆ రోజు నా కోసం ఒక ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నానన్నారు. అది మాత్రమే కాదు సార్, ఈ ప్రపంచంలో ఏదైనా పొందాలంటే అదృష్టం మాత్రం ఉంటే సరిపోదు, హార్డ్వర్క్ చేస్తేనే పొందగలం. ఇప్పుడు నాకు రెండు విషయాలు ఛాలెంజ్గా ఉన్నాయి సార్. మొదటి విషయం ఏంటో చెప్పనా సార్? అది నా కెరియర్కి సంబంధించింది. ఇకపోతే రెండో విషయం, నేను ఒక అమ్మాయి అనేది. మిస్టర్ లాల్ నాకు ఎన్నో రకాలుగా అడ్డుపడ్డాడు, కానీ నేను మాత్రం నా లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతోనే ఉండేదాన్ని. మొత్తానికి మీ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. గుడ్ మార్నింగ్ ఎవరీబడి. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. ఇవాళ నేను మీ అందరికీ రీగల్ ఎంటర్ప్రైజెస్ యొక్క సీనియర్ మేనేజర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంకా మన సీనియర్ మేనేజర్ మిస్ సుప్రియా మెహ్రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్ డౌన్. ఈ నిర్ణయం నాదొక్కడదే కాదు, నిజానికి రీగల్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్స్ అందరిది ఇదే నిర్ణయం. నేను కేవలం ఎండి పోస్టులో ఉండటం వల్ల మీకు ఈ నిర్ణయాన్ని చెప్తున్నాను. ఎవరికైతే అర్హత ఉందో వారికే లభిస్తుంది. ఇంకా ఈ పోస్ట్ కోసం మిస్ మెహ్రా మీ శాలరీ ప్యాకేజ్ ఉంటుంది 25 లక్షలు పర్ యానం. మిగతా డీటెయిల్స్ అన్ని మీకు మిస్టర్ సురేష్ చెప్తారు. ఇవాళ నుంచి మీరు ఉండాల్సిన బంగళా మిస్టర్ మోహంతి గారు ఉండే బంగళా. ఓకే.
సేవక్ రామ్, వెంటనే నా క్యాబిన్కి రండి. అలాగే మేడం. చెప్పండి మేడం, మీరు నన్ను పిలిచారా? అవును, పిలిచాను. నాకు గత 3 సంవత్సరాల అకౌంట్ ఫైల్స్ వెంటనే కావాలి. ఎందుకు మేడం? నేనేం చెప్పానో అది మాత్రం చేయండి. నాకు ఆ ఫైల్స్ 1 అవర్ లోపు కావాలి. కానీ మేడం, ఫైల్ గోడౌన్లో ఉన్నాయి. రేపు తెస్తాను నేను. రేపు కాదు, ఈ రోజే. అదే 1 గంటలోగా నాకు కావాలి. అలాగే మేడం, 1 గంటలో తీసుకొస్తా. సురేష్ సార్, నేను లోపలికి రావచ్చా? రండి రాముగారు. అలాగే. చెప్పండి, ఏమైంది? సార్, సుప్రియ మేడం నన్ను మళ్ళీ పిలిచారు. ఏంటి, సుప్రియ మేడం నిన్ను మళ్ళీ పిలిచిందా? అవునండి. నాకేం అర్థం కావట్లేదు సార్. అది రాముగారు, నాకు మీ ప్రాబ్లం ఏంటో తెలుసు. అలాగే. ఇప్పుడు చెప్పు, ఏమైంది? అది ఏదో ఫైల్ గురించి మాట్లాడుతున్నారు. ఎలాంటి ఫైల్? అది సార్, ఫైల్ అంటే. అరే చెప్పు రాము, ఇలా మాట్లాడితే నాకు ఏమీ అర్థం అయ్యేది లేదు. రాము, నీకు ఎంత కావాలో నేను అందిస్తాను. అదేం ఫైలో చెప్పు. సార్, అది పాత లెక్కడుక్కల ఫైల్ని అడుగుతున్నారు. ఏమంటున్నావు, పాత ఫైలా? సరే రాము, నువ్వు వెళ్ళు. అలాగే. పాత ఫైలా? హలో సార్, నేను సురేష్ మాట్లాడుతున్నాను. అవును సురేష్, చెప్పు. నేనేం చెప్తున్నా అంటే, ఆ అమ్మాయి మన ఫైల్ వెనకాల పడిపోయింది. అన్ని మాటలు నేను ఫోన్లో చెప్పలేను. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నా క్యాబిన్. సురేష్, నేను పనిలో బిజీగా ఉన్నాను, 10 నిమిషాలు నీ క్యాబిన్కి వస్తాను. ఓకే? ఓకే. సురేష్. రండి శ్రీను గారు, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అంత ప్రాబ్లం ఏమొచ్చింది? నన్ను నీ క్యాబిన్కి పిలిచావు. ఏం చెప్పాలి శ్రీను గారు, ఇప్పుడిప్పుడే రాము వచ్చాడు. అతను ఏం చెప్పాడంటే, సుప్రియ మేడం అన్ని పాత ఫైల్స్ తీసుకుని రమ్మంది. నాకు తెలిసి ఆమె ఇంకేదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ముందు, మనకు థ్రెట్ అయ్యే ముందు తనను మన గ్రూప్లో యాడ్ చేసుకుందాం. లేదు సురేష్, లేదు. అలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు. ఏ విధంగానైతే సుప్రియ మెహరా సింగానియా విశ్వాసాన్ని చూరగొందో, ఇంకా పెద్ద పోస్ట్ ని రాబట్టగలిగిందో, తను తలుచుకుంటే గనక మన పోస్టింగ్ 2 రోజుల్లో పీకి పారేయగలదు. శ్రీను గారు, నేను చెప్పింది మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? తన గురించి ఏదో ఒక డిసిజన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక ఐడియా ఉంది నా దగ్గర సురేష్. ఐడియా? ఎలాంటి ఐడియా? మనం ఏది ఏమైనా సుప్రియ మెహరాతో స్నేహం చేయాల్సిందే. ఇంకా తన విశ్వాసాన్ని చూరగొనాలి సురేష్. నాకు తెలుసు, ఇలా చేసిన తర్వాత ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ఈ పనిని ఈరోజు ఇప్పటి నుండే మొదలెట్టాలి. ఇట్స్ ఎ గుడ్ ఐడియా శ్రీను గారు. అయితే వెళ్ళు, వెళ్ళిన ఐడియాని అమలు చేయి. ఓకే. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. మిస్ సుప్రియా మెహ్రా. Thank you.
హలో, నేను సింగానియా సార్తో మాట్లాడచ్చా? లేదు, ఆయన గారు ముంబైలో లేరు ఇప్పుడు. ఏంటి, ముంబైలో లేరా? ఓకే, ఆయన ఎప్పుడు తిరిగి వస్తారు? మూడు నాలుగు రోజులు అవుతుంది. మూడు నాలుగు రోజులా? ఓకే, పర్లేదు, థ్యాంక్ యూ. నేత, మిస్టర్ కార్నిక్ ఇంకా మిస్టర్ లాల్ వాళ్ళిద్దరికీ నేను ప్రమోట్ అవడం అస్సలు నచ్చలేదు. మిస్టర్ లాల్ అయితే రిజైన్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు, కానీ ఆయనకి రిజైన్ చేసేంత ధైర్యం లేకపోయింది. వాళ్ళకి బాగా తెలుసు ఏదీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండబోదు అని. సిస్టమ్ పూర్తిగా మారిపోయింది, అందువలన ఇద్దరి మనసుల్లోనూ ద్వేషం పెరిగింది. నన్ను ఎలాగైనా అంతం చేయాలని వాళ్ళు అనుకున్నారు. సరైన సమయం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నా మీద ఈర్ష్య పెరుగుతూనే ఉంది. చివరికి ఆ బంగ్లాకి నేను వెళ్ళాను, అండ్ ఒక కర్టసీ కోసం మా స్టాఫ్ అందరికీ ఒక పార్టీ అరేంజ్ చేశాను. సింగానియా సార్ని కూడా నేను ఇన్వైట్ చేశాను. మిస్ మేరా, రీగల్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించక ముందు ఏ కంపెనీలో అయితే నేను సీనియర్ మేనేజర్ గా ఉన్నానో వాళ్ళు కూడా నాకు ఒక బంగ్లా ఇచ్చారు. నేను కష్టపడుతూ పోయాను, కెరియర్లో ముందుకు వెళ్ళాను. ఆ తర్వాత నా సొంత ఫర్మ్ రీగల్ ఎంటర్ప్రైజ్ ప్రారంభించాను. తర్వాత నా కోసం ఈ బంగ్లా కట్టించుకున్నాను, ఇంకా స్టాఫ్ కోసం ఇల్లు కూడా కట్టించాను. ఇంకా మిస్ మెహ్రా, అదే నా విజయానికి మొదటి మెట్టు. నేను మీకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను మిస్ మెహ్రా, అదేమిటంటే మీరు మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ మొదటి మెట్టుని విజయానికి ఆఖరి మెట్టుగా మాత్రం అనుకోవద్దు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శ్రీను, మీరిక్కడ? మీరు ఈ పార్టీలో రారని చెప్పారు కదా. రావడం చాలా అవసరం సురేష్, బాస్ పార్టీ ఇది, తప్పకుండా రావాల్సిందే. మొన్నటి వరకు నన్ను సరసర అన్న అమ్మాయి నా బాస్ అయి కూర్చుంది. ఇప్పుడేంటి మరి సురేష్, ఇంత అందమైన బంగ్లా, ఇంకింత అందమైన స్విమ్మింగ్ పూల్, లోతుగా కూడా ఉండొచ్చు. ఎవరికైతే ఈత రాదో వాళ్ళు మునిగిపోవచ్చు కూడా. మిస్టర్ శ్రీను, మీరిది మర్చిపోతున్నారేమో, అప్పుడప్పుడు మంచి స్విమ్మర్ కూడా మునిగిపోతాడు. అయ్యింది అయిపోయింది, ఇప్పుడు ముందేం చేయాలనుకుంటున్నావు? మునుముందు చూస్తూ ఉండు ఏం జరుగుతుందో. మిస్ మేరా, మీరు ఆ బంగ్లాలో ఒంటరిగా ఉన్నారా? మా పేరెంట్స్ పంజాబ్లో ఉన్నారు, వాళ్ళకి సిటీ లైఫ్ అంటే బొత్తిగా నచ్చదు. నేను మా ఊరు వదిలి ఇక్కడికి వచ్చేసాక వాళ్ళు నన్ను తలుచుకుని ఎంతగానో బాధపడ్డారు. వాళ్ళు నన్ను ఎంతో ఇండిపెండెంట్గానే పెంచారు, కానీ నేను ఈ ఊరికి రావడం మా పేరెంట్స్కి అసలు నచ్చలేదు. ఇంకొక ప్రశ్న, మీకు స్విమ్మింగ్ బాగా తెలిసినా కూడా మీరు నీళ్ళలో ఎలా మునిగిపోయారు? నాకు స్విమ్మింగ్ వచ్చని మీకెవరు చెప్పారు? వాట్? అవును, నాకు స్విమ్మింగ్ తెలీదు, కానీ నా తలరాత చూసారా, నేనున్న బంగ్లాలో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉండేది. కానీ మిస్ మెహ్రా, నేను మీ పోస్ట్మార్టం రిపోర్ట్ని చదివాను, అందులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఎలాంటి ఆధారము లేదే, ఏ ఎవిడెన్స్ దొరకలేదు. అలాంటప్పుడు మీ మరణం. ఇన్స్పెక్టర్ తివారీ, మీరేం కన్ఫ్యూజ్ కాకండి, నేను ఎలా మరణించానో నేనే చెప్తాను. మిస్ సుప్రియా, నేను మీకు డిస్టర్బ్ చేయలేదు కదా? అలాంటిదేమీ లేదు సార్. ఇక్కడ ఇంత మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది, మీరు ఢిల్లీ స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగా? లేదు మిస్టర్ కార్నిక్, నాకు అసలు స్విమ్మింగ్ రాదు. ఏం మాట్లాడుతున్నారు సుప్రియా మేడం మీరు? మీ దగ్గర ఇంత మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకా మీకు స్విమ్మింగ్ రాదా? ఎవరో నిజమే చెప్పారు. మీ మీద మీకు నమ్మకం లేకపోతే అది ఎక్కడా దొరకదు, దాని గురించి వెతకాల్సిన అవసరమూ లేదు.
మీ దగ్గర ఇంత మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ మీకు స్విమ్మింగ్ చేయడం రాదు. నా దగ్గర స్విమ్మింగ్ పూల్ లేదు కానీ నాకు స్విమ్మింగ్ వచ్చు. కావాలంటే ఒక పని చేయండి, మీరు నాకు స్విమ్మింగ్ చేయడం నేర్పించండి. నాకు నేర్పించినట్టు ఉంటుంది, మీరు స్విమ్ చేసినట్టు ఉంటుంది. డన్ మిస్ సుప్రియా. డన్. అయితే ఈ రోజు మీరు స్విమ్మింగ్ కాస్ట్యూమ్ తెప్పించండి, రేపటి నుంచి మీ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే సార్, సంతోషంగా ఉంది. కానీ మిస్ సుప్రియా, నా మాట జాగ్రత్తగా వినండి. నీకు స్విమ్మింగ్ వచ్చా రాదా ఈ మాట ఎప్పుడు ఎవరికి చెప్పకండి. ఎందుకు? ఎందుక, మీకు స్విమ్మింగ్ రాదని మీరు అందరికి చెప్పాలనుకుంటున్నారా? ఓ యా, దాట్స్ ద పాయింట్. ఓకే, నాకు స్విమ్ చేయడం తెలియదని నేను ఎవరితోనూ చెప్పను. అండ్ మీరే నాకు నేర్పించారని కూడా నేను ఎవరితోనూ చెప్పను. చాలా మంచిది. అవునా? అయితే మీరు మిస్ మెహ్రాకు స్విమ్మింగ్ నేర్పిస్తారు? అవును. సురేష్, ఆ దేవుడికి తెలుసు, ఎప్పుడైతే తన గురించి ఆలోచిస్తానో అప్పుడు నా ఒళ్ళంతా మండిపోతుంది. మొన్నటి వరకు నేను ఎప్పుడు పిలిచినా ఎస్ సార్ ఎస్ సార్ అంటూ నా క్యాబిన్ వరకు వచ్చేది ఇప్పుడు బాస్ లాగా నన్ను చూస్తుంది. మిస్టర్ శ్రీను, నాది కూడా ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఏజ్లో నాకు గవర్నమెంట్ జాబ్ దొరికేది లేదు. నా వయస్సు చాలా ఎక్కువ. ఈ ఏజ్లో ప్రెజెంట్ జాబ్ వదిలేసి కొత్త జాబ్ చూసే రిస్క్ తీసుకోలేదు. ఓ మాట చెప్పు సురేష్, నువ్వు మిస్ మెహ్రాకు స్విమ్మింగ్ నేర్పించడానికి ఎప్పుడెళ్తున్నావు? ఈరోజు రాత్రి. ఈరోజు రాత్రి. మేడం గారు, విషయం ఏంటి పద్మ? మేడం గారు, నేను మీకు చెప్పాను కదా నా కొడుక్కి బాగోలేదని. నేను వాడిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వస్తాను తొందరగానే. అన్ని పనులు చేసేసాను, అన్నం అది వండేశాను. సరే, నువ్వు బయట. సరేనండి. నన్ను చివరిగా ప్రాణాలతో చూసింది పద్మైనా లేకపోతే ఇంకెవరైనానా? ఇన్స్పెక్టర్ తివారీ, నాకు అసలేం అర్థం కావడం లేదు. నేను అసలేం తప్పు చేశానని? నన్ను ఎందుకని వాళ్ళు హత్య చేయాలనుకున్నారు? నాకు అర్థమైంది, ఆ వచ్చేవాళ్ళు ఎవరో అని. లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. పద్మ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తను ముందుగా ఏం చూసిందో మీరిద్దరూ తెలుసుకోవాలి. మేడం గారు, మేడం గారు, మేడం గారు, మేడం గారు, ఎక్కడా లేరు. బయటకని వెళ్ళారేమో, చూస్తానుండండి. పూల దగ్గర ఉండుండొచ్చు. మేడం గారు, మేడం గారు, మేడం గారు, గార్డెన్లో ఉండుండొచ్చు. మేడం గారు, మేడం గారు, మేడం గారు, నేను సరిగ్గానే చెప్పాను, సురేష్ గారే మిమ్మల్ని చంపారని. కాదు, నన్ను హత్య చేసింది అతను కాదు. మిస్టర్ లాల్, మీరా? మీరేంటి ఇక్కడ? అసలు నాకు పని గుర్తొచ్చినందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ వెరీ సారీ టు డిస్టర్బ్ యూ. నాకు తెలిసింది స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు సురేష్ చేతిలో. అసలు ఏమిటంటే సురేష్ కు కాస్త పని పడింది, తను లేట్ వస్తున్నారు. సరే రండి, పూల్ సైడ్ దగ్గర కూర్చుని మాట్లాడదాం. ష్యూర్. చెప్పండి మిస్టర్ లాల్, ఈ టైంలో వచ్చారు, అంత ముఖ్యమైన విషయమా ఏంటి? అసలేమిటంటే, అరే వదిలేయండి సుప్రియ, అసలు చెప్పాలంటే స్విమ్మింగ్ నేను కూడా మీకు నేర్పించగలను. మీరా? అసలు నేను సురేష్,
కాలేజ్ టైంలో యూనివర్సిటీకి స్విమ్మింగ్ ఛాంపియన్లం. అలాగా, కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు అసలు స్విమ్ చేస్తారని అనిపించడం లేదే. మిస్ మెహరాన్ని నిరూపించగలను, నాకు స్విమ్మింగ్ కూడా వస్తుందని. ఇప్పుడు ఇదే స్విమ్మింగ్ పూల్లో సపోజ్ ఈ వ్యక్తి అయినా మిమ్మల్ని ఇదే పూల్లోకి తోసిస్తారు ఇలా. ఇప్పుడు నువ్వు అంటావు రక్షించండి రక్షించండి, అప్పుడు శ్రీనివాస్ వస్తాడు రక్షించడానికి. లేదు లేదు లేదు, శ్రీనివాస్ నిన్ను రక్షించడు ఎప్పటికీ. ఎందుకంటే నువ్వు నువ్వు నా కెరీర్లో చాలా పెద్ద అడ్డంకిగా నిలిచావు. ఏ కుర్చీలో నేను కూర్చోవాలో ఆ కుర్చీని నువ్వు కైవసం చేస్తున్నావు. ఇది శ్రీనివాస్ ఎప్పుడు జీర్ణించుకోలేడు. ఎందుకంటే ఈ శ్రీనివాస్కి ఆడవాళ్ళ ఎదుగుదల అస్సలు నచ్చదు. ఎవ్వరూ కాపాడలేరు నిన్ను. నా కుర్చీలో కూర్చోవడానికి వచ్చావు, ఇవాళ ఈ స్విమ్మింగ్ పూల్లోనే శాశ్వతంగా నిద్రపోతున్నావు. మిస్ మెహ్రా, మీరనుకుంటున్నారు నేరస్తుడు సంతోష్ లాలని, కానీ మీకు ఈ విషయం తెలియదనుకుంటాను. ఇందులో కనీ కూడా ఒక భాగస్వామి. కానీ అదెలా మీరు చెప్పగలరు? ఎందుకంటే ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మీ బంగ్లాలో నాకు డైరీ దొరికింది. ఆ డైరీలో మీ ఆఫీస్ అకౌంట్స్లో ఏదో పొరపాటు జరుగుతున్నట్టు రాశారు. ఒక పోలీస్ ఆఫీసర్కి ఇది చాలు, నేను వెళ్ళి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా అరెస్ట్ చేయొచ్చు సార్, కానీ వాళ్ళకి ఎలా శిక్ష పడేలా చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి ఎదురుగా ఎటువంటి సాక్ష్యాలు లేవు. మీకు పోలీస్ గురించి తెలియదు అనుకుంటున్నాను. మాకు కావాల్సిన ఆధారాన్ని మేము పుట్టించుకోగలం. ఇన్స్పెక్టర్ తివారీ, కాస్త నా వైపు నుండి కూడా ఆలోచించండి. వాళ్ళిద్దరినీ నేనే స్వయంగా శిక్షించాలనుకుంటున్నాను. ఓకే, నేనేం చేయాలి చెప్తాను ఇన్స్పెక్టర్ తివారీ. మే ఐ కమింగ్ సార్? రండి మిస్టర్ శ్రీను, రండి. చెప్పండి సార్, మీరు నన్ను ఏ పని కోసం పిలిచారో? మీకోసం ఒక శుభవార్త. శుభవార్త? మీకు ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా మీకు ఆ బంగ్లా పొజిషన్ రాలేదు కదా, దీనిలో అయితే సుప్రియా మెహ్రా ఉండేదో. కానీ ఇప్పుడు మనకి పోలీస్ క్లియరెన్స్ వచ్చింది. అవును మిస్టర్ లాల్, మా సైడ్ మొత్తం క్లియర్ అయింది. ఎందుకంటే ఇదంతా యాక్సిడెంట్ అని మేమంతా కన్ఫర్మ్ చేశాం. మీరు ఎప్పుడైనా ఆ బంగ్లాకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇవిగోండి ఆ బంగ్లా తాళాలు. సార్, మరి అయితే నేను ఆ బంగ్లాలో గెట్ టుగెదర్ చేయాలనుకుంటున్నాను. వై నాట్, తప్పకుండా. ఇన్స్పెక్టర్ గారు, మీరు కూడా తప్పకుండా రావాలి. మిస్టర్ లాల్, మీరు నన్ను ఇన్వైట్ చేసినా చేయకపోయినా నేను అక్కడికి తప్పకుండా వస్తాను. శ్రీను గారు, ఫైనలీ మీరు చూసిన కల నెరవేర్చింది. అదలా జరగాల్సిందే సురేష్. మీరు ఆమెతో ఏం చేశారో ఎవ్వరికి ఎప్పుడు తెలిసేది లేదు. అటు చూడు, సింగణ్య గారు వస్తున్నారు. వెల్కమ్ టు ద పార్టీ సార్. కంగ్రాట్స్ మిస్టర్ శ్రీను. వెరీ మచ్. కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ. కంగ్రాట్యులేషన్ మిస్టర్ లాల్. థాంక్యూ వెరీ మచ్. జీవితం ఎంతో విచిత్రమైంది. ఇంతకుముందు పార్టీ అయినప్పుడు మిస్ మెహ్రా మనతో ఉన్నారు, కానీ ఇప్పుడు తను మన మధ్య లేదు. నిజం చెప్పారు సార్, తనని ఎవరు మర్చిపోగలరు?
ఏమైంది మిస్టర్ సీను? ఏం లేదు సార్, ఏం లేదు. సింగానియా సార్, నేను ఇక్కడున్నాను. మిస్ మెహరా, నువ్వా? నేను ఈ క్షణం కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను మిస్టర్ లాల్. నేను స్విమ్మింగ్ పూల్లో స్పృహ తప్పిపోయాను, అంతే కదా? నేను ఎప్పుడైతే చనిపోయానో అదే రోజు మీరు ఇక్కడికి వచ్చారు. వచ్చారు కదా? వచ్చాను వచ్చాను. మిస్టర్ లాల్, ఆ రోజు మీరు నన్ను ఏం చేశారో చెప్పండి. వద్దు. చెప్పండి. వద్దు. చూడండి, ఈరోజు మీ జీవితానికి మరణానికి కాస్త సమయమే ఉంది. వద్దు. నన్ను మీరు ఆ రోజు ఏం చేశారో చెప్పండి. ఆ రోజు ఏం చేశారో చేసి చూపించండి, నేను మీ పక్కనే నిలబడతాను. నన్ను క్షమించండి ప్లీజ్, ప్లీజ్. మిస్ మెహరాన్ని నిరూపించగలను, నాకు స్విమ్మింగ్ కూడా వస్తుందని. ఇప్పుడు ఇదే స్విమ్మింగ్ పూల్లో సపోజ్ ఈ వ్యక్తి అయినా మిమ్మల్ని ఇదే పూల్లోకి తోసిస్తారు, ఇలా అప్పుడు శ్రీనివాస్ వస్తాడు రక్షించడానికి. లేదు లేదు, శ్రీనివాస్ నిన్ను రక్షించడు ఎప్పటికీ. ఆ తరువాత నీళ్ళల్లో నేను ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మీరు అది చూసి సంతోషించారు కదా? మీరెందుకు అలా చేశారో చెప్పనా? ఒక్క అమ్మాయి మీ కళ్ళ ముందు ఎదగకూడదు అనుకున్నారు. మీకదే మాత్రం నచ్చలేదు, ఎందుకంటే మీ దృష్టిలో ఒక అమ్మాయి అబ్బాయికి సమానం కాదు. కానీ ఆడవాళ్ళు మగవారికి ఏమాత్రం తీసిపోరు. మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండడం వల్లనే తల్లి గర్భంలో ఉండగానే ఆడవాళ్ళను చంపేస్తున్నారు. మీరు కూడా మిస్టర్ కార్నిక్, మీరు ఈయన లాంటి వారే. మీరు ఈ కంపెనీ ద్వారా చాలా డబ్బు దోచేశారని నాకు తెలుసు. ఈ విషయం ఎక్కడ బయటపడతానని నాకు స్విమ్మింగ్ నేర్పిస్తాను అన్న వంకతో నా ఇంటికి వచ్చారు. నాకంత బాగా తెలుసు. నన్ను క్షమించు ఇన్స్పెక్టర్ సార్. వెళ్ళని, వెంటనే అరెస్ట్ చేయండి. నేను మీ ఇద్దరిని ఎప్పటికీ క్షమించను. క్షమించు ప్లీజ్, క్షమించు. వద్దు మిస్ మేరా, మీరు చట్టాన్ని చేతికి తీసుకోకండి. ఆ విషయాన్ని నాకు వదిలేండి, నేను చూసుకుంటాను.
అలా చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఏ స్విమ్మింగ్ పూల్లో అయితే నన్ను తోసేసి నేను ఉక్కిరి బిక్కిరి అయ్యి చచ్చేలా చేశారో ఆ బాధను వీళ్ళు అనుభవించాలి. మిస్ మెహరా వాళ్ళకి శిక్ష పడేలా నేను చూసుకుంటాను, దయచేసి నన్ను నమ్మండి ప్లీజ్. దయచేసి వాళ్ళని వదిలేయండి. వీళ్ళు నన్ను చంపిన హంతకులు. వీళ్ల వల్లే నేను స్విమ్మింగ్ పూల్లో దారుణంగా చచ్చిపోయాను. నాలాగే వీళ్ళు కూడా చావాలి. మంచిదయ్యింది. ఇన్స్పెక్టర్ సార్, మీరు వీళ్ళిద్దరిని మీతో పాటు తీసుకువెళ్ళండి. వీళ్ళకి పోస్ట్మార్టం చేయాలి కదా.